హాయ్ మేడం. నమస్తే, మీ పేరు? నా పేరు లీల పద్మావతి. హాయ్ లీల గారు. అండ్ అలాగే సిబిఎన్ ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది అటు ఏపీలోను ఇటు తెలంగాణలోను. అండ్ ఇక్కడ అన్నా క్యాంటీన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అతిథి దేవో భవ అన్న కాన్సెప్ట్ తోటి పేదవారందరికీ కూడా కడుపు నిండా భోజనం స్టార్ట్ చేయడం కోసం అని తినడం కోసం అని చెప్పని మా సిబిఎన్ సార్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా 2014లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది అన్నా క్యాంటీన్. ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎంతో శ్రమించారండి. అలాగే 2019 గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చినప్పుడు వాటిని ఎంతగా డిస్ట్రాయ్ చేసి, అసలు ఎంత స్పాయిల్ చేసి, ఆ మెటీరియల్ని కావచ్చు 10 మందికి భోజనం పెట్టే ఆ అన్నా క్యాంటీన్ని స్పాయిల్ చేసి ఎంత వర్స్ట్గా ఉంచారంటే అంత వర్స్ట్గా క్రియేట్ చేశారు. వాటన్నిటికీ విరుగుడుగా ఈరోజు మా సిబిఎన్ సార్ ఆయన యొక్క గొప్పతనం అనేది అన్నా క్యాంటీన్ సెకండ్ సైన్ తోటే స్టార్ట్ అయిందండి. ఫస్ట్ డిఎస్సి ఇచ్చారు, సెకండ్ సైన్ అన్నా క్యాంటీన్తోనే ఆయన ఒక గొప్ప పథకానికి నాంది పలికారు. ఈ రోజు నుంచి కంపల్సరీ భోజనం అనేది ఎవరైనా కడుపు నిండితే చాలు, అతిథి దేవో భవ, అన్నదాత సుఖీ భవ అని అంటారు. దానికి ఎంతటి బ్లెస్సింగ్స్ వస్తాయండి, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనకు తోచినంతగా కూడా వీళ్ళకి డొనేట్ చేయొచ్చు. మా తరపున మేము ఇంత డొనేట్ చేస్తున్నామండి, అది 100 రూపీస్ అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 50 రూపీస్ అయినా అవ్వచ్చు. ఇది చాలా అంటే చాలా గొప్ప కార్యక్రమం. దానితో పాటు అమర్ సార్ తీసుకున్నటువంటి ఈ గొప్ప ఏమంటారు అంటే ఈ గొప్ప విషయం అనేది అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయబడినది ఈ అయ్యప్ప సొసైటీ ఏరియాలో ఉన్న పేదవారందరికీ కూడా మంచి జరుగుతుందని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే ఆ తెలంగాణ గవర్నమెంట్ వేరు, ఈ గవర్నమెంట్ వేరు. ఇటువరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నో సపోర్ట్, ఆల్రెడీ మనం ఐటీ సెక్టర్ లో జరిగిన గొడవలు కూడా మనం చూసాము. సో వాటికి కూడా ఎలాంటి, ఒకవేళ స్టూడెంట్స్ అందరు ధర్నా చేసినా గానీ వాళ్ళు ఎలాంటి యాక్షన్ లేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నుంచి ఏ విధంగా సపోర్ట్? మేమందరం అనుకుంటుంది రేవంత్ రెడ్డి సార్ చాలా అంటే చాలా సపోర్టివ్ గా ఉంటారు. మా టీడీపీ పార్టీ ఎటువంటి ప్రోగ్రామ్స్ అయినా, ప్రజలందరికీ ఉపయోగ ప్రోగ్రామ్స్ ఏవి కూడా స్టార్ట్ చేసినా ఆయన భరోసా ఇస్తారు అని అనే దృఢ సంకల్పంతో మేము ఉన్నామండి. అలాగే తప్పకుండా భోజనం 10 మందికి మంచి జరిగే ప్రోగ్రామ్ని ఏ గవర్నమెంట్ కూడా తీసేయలేదండి, ఎందుకంటే దానివల్ల వాళ్ళకే ఇంకా మంచి పేరు వస్తుంది. తప్పకుండా మేము ఎంత ఇంప్లిమెంట్ చేసినా ప్రజెంట్ గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తుంది అన్న వర్డ్ అయితే మాత్రం బయటకు వస్తుంది. దీనివల్ల గవర్నమెంట్కే లాభమే కాదండి, తప్పకుండా మంచి జరుగుతుందని మేమందరం కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.